సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం చేయించడానికే ప్రాధాన్యత ఇస్తానని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. ఆయన టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని గరుడాల్వర్ సన్నిధిలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. స్వామి సేవకులకు సేవకుడిగా పనిచేస్తానన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దయా ఆశీస్సులతో తనకు రెండోసారి టీటీడీ చైర్మన్గా పనిచేసే మహాభాగ్యం దక్కిందన్నారు. ఏదున్నా కూడా మా పేరు ప్రతిష్టల కోసమని మాత్రం కాదు, ఇదొకటి గుర్తుంచుకోండి, దయచేసి ఏది చేసినా దైవాజ్ఞగా దైవ సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలన్న తపన తప్ప రోజు నా పేరు నా బొమ్మ పేపర్లలో కనపడాలా అనుకునేటువంటి కుత్సిత వ్యక్తిని కాదు నేను. దానికి మీరందరూ కూడా ఉదాహరణ. నేను ఎప్పుడు కూడా పత్రికల్లో కనపడే తాపత్రయం, మీడియాలో దూరాలనే తాపత్రయము లేనటువంటి మనిషిని అన్న సంగతి కూడా మీకు తెలుసు. మీరు చూపించకపోయినా మమ్మల్ని చేసే మంచిని మాత్రం ప్రచారం చేయవలసిందిగా ప్రార్థిస్తాను. తపన కలిగిన హృదయం ఉన్నటువంటి చిన్న మనస్సుగా ఈ రూపంలో సామాన్యునికి సేవ చేయాల అన్నదే మా తపన. అది కేవలం భక్తులకు దర్శన భాగ్యమే కాదు, భక్తుల దగ్గరికి వెంకటేశ్వర స్వామి యొక్క ఆధ్యాత్మిక పరిమళ వీచికను తీసుకువెళ్ళే కార్యక్రమాలు ఈ పాలక మండలి ఎక్కువగా చేసే ప్రయత్నం చేస్తుంది అని సవినయంగా స్వామి భక్తులకందరికీ కూడా తెలియజేస్తున్నా. శ్రీవారి పదాలు పాదాలు నాకు అపురూపం. ఆ శ్రీపతి పాదాలు సేవించే సామాన్యుల పాదాలు నాకు దానితో సమానం. ఒక మంచి ఆలయ వ్యవస్థ ఉన్నది తిరుపతిలో. ఎవరు ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేసినా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మతానికి సంబంధించిన ధార్మిక సంస్థలకు సంబంధించి దేవాలయాలకు సంబంధించి దేనికి కూడా తీసిపోకుండా